హాయ్ అండి, వీకెండ్ వరకు ఛానల్ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు యూట్యూబ్ లో ఎప్పటి నుంచో వీడియో చూస్తే ఇక్కడ రావడం జరిగింది. మనం చదువుకొని తెలుసుకోవచ్చు, చూసి నేర్చుకోవచ్చు, కానీ 7 ఏళ్ళ అనుభవం ద్వారా తను ప్రాక్టికల్ గా తన ఫామ్ పెట్టి ఎక్కడెక్కడైతే సమస్యలు ఎదురయ్యారో ఆ సమస్యలు అన్నిటికీ మన 2 రాష్ట్రాల్లో ఉన్న కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరు లేదా స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ సమస్యలు ఎదుర్కోకూడదని ఒక మంచి లక్ష్యంతో స్టార్ట్ చేసేందుకు మంచి మనసుతో ప్రతిదీ సమాజంలో ఎంతో మంది ఎంతో మంది డాక్టర్లు ఎన్ని చెప్పినప్పటికీ ఒక ప్రాక్టికల్ అనుభవంతో మాకు ఎంతో తెలియజేశారు. దీని నుంచి మాకు ఒక ధైర్యం ఒక్కటైతే వాస్తవం. ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు ఎంత కొంత ఆలోచన అనొచ్చు, కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాకు ఒక కాన్ఫిడెంట్ వెళ్తారు అని ఖచ్చితంగా చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. సో ఈరోజు చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు అన్నమాట, ఎక్స్టర్నల్ పారాసైట్స్ ఉన్నాయి, వాటికి ఇది వాడతాను, అది వాడతాను, ఏదో చేస్తాను. ఎందుకంటే చాలా సింపుల్గా పోయేది, అండ్ ఈ సమయంలోనే మనం ఇది చాలా ఈజీగా చేసుకోగలం కూడా, అండ్ చాలా మంచిది కూడా ఈ సీజన్లో చేసుకోవడం. అలాంటి దానికి డివార్మర్ వాడతాను, అది వాడతాను, ఇది వాడతాను అనేసి ఎందుకు చెప్తున్నారు? ఏ సీజన్కి ఆ సీజన్ డివార్మే వాడాలి, ఎప్పటికప్పుడు ఏ వామ్స్ ఉన్నాయో ఆ వామ్స్కే వాడాలి. అనవసరమైన దానికంటూ ఆ సీజన్లో వాడడం కూడా మనకు లాభం అవుతుంది. ఎప్పుడంటే అప్పుడు వాడితే రెసిస్టెన్స్ వచ్చేసి ఎప్పుడు పని చేయాలో అప్పుడు పని చేయదు. ఇప్పుడు అట్లనే పర్టికులర్గా ఆ డివార్మర్ పని చేయట్లేదు, డీటెయిల్గా చెప్తాను. చూడండి, ఇప్పుడు ఇది సీజన్ ఎండాకాలం, మీరు ఎంత జీవాలకి నీళ్ళు అవైలబిలిటీ పెట్టాలి తాగడానికి, ప్లస్ ఇలా స్నానాలు చేపించుకోవాలి. మీ దగ్గరలో చెరువు ఉంటే చెరువు తీసుకెళ్ళండి, లేదా పైప్తో అయినా కానీ బాగా తడిపి బుటాక్స్ వాటితో చేపించండి. చూడండి, వీళ్ళు ఎంత ఎన్ని జీవాలు ఉన్నాయి. ఒక ఇద్దరు ముగ్గురు తిరుక్కున్నారు, ఇద్దరు లోపల ఉన్నారు, బయట నుంచి ఒకరు పంపిస్తున్నారు, ఒకరు చూసుకుంటూ ఉంటారు. చెయ్యాలి, తప్పదు. ఇలా చేసుకుంటే జీవాలు కూడా క్లీన్ అయిపోతాయి, మట్టి దుమ్ము అన్నీ నీట్గా, ప్లస్ ఎక్స్టర్నల్ పారాసైట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్గా పోతాయి. చెయ్యకపోతే మీరే ఇబ్బంది పడతారు. ఈ సీజన్లో మీరు ప్రతి వామ్స్ రిమూవ్ చేసుకోవాలి, ఏ సీజన్కి ఆ వామ్స్ రిమూవ్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ పారాసైట్స్ ప్రతి సీజన్లో ఉంటాయి, కానీ దానికంటూ వేరే పద్ధతులు ఉన్నాయి, వేరే డివార్మర్స్ ఉన్నాయి, అవి వాడితే ఆటోమేటిక్గా పోతాయి ఆ సీజన్స్లో. ఇప్పుడు అనవసరమైన సీజన్లో ఇప్పుడు వాడాల్సిన డివార్మర్ని పక్కన పెట్టి మీరు ఆ డివార్మర్ని తీసుకొచ్చి వేస్తాము. ఈజీ ఈజీతో ఏది రాదండి, కష్టపడితేనే ఏదైనా వచ్చేది. ఈజీగా ఫ్రీగా ఏదొచ్చినా కానీ అది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అట్లనే చాలామంది ఏమడుగుతున్నారు, ఐవర్మెక్టిన్ వాడేస్తామన్నా, క్లోజంటాల్ రాపిచ్చేస్తామన్నా, ఎక్స్టర్నల్ పారాసైట్స్ కూడా పోతాయి కదా అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఏ సీజన్లో అంటే ఆ సీజన్లో ఏదంటే అది తాపించకూడదు, ఏ వామ్స్ ఉంటే అదే తాపించాలి. ఎక్స్టర్నల్ పారాసైట్స్కి కాదు అది, ఎక్స్టర్నల్ పారాసైట్స్కి కాదు, ఇంటర్నల్ పారాసైట్స్ కోసం వాడతాము. అది పర్టికులర్లీ వర్షాకాలం చలికాలంలో వాడతాము. ఎందువల్ల, అప్పుడు స్నానాలు చేయించినా జలుబులు దగ్గులు ఇలాంటి తలకాయ నొప్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో వాడతాం. ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దీని మీద. సో ఈ మంత్ 30కి ట్రైనింగ్ ఉందండి, చాలామంది ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. అసలు ఫామ్ పెట్టాలంటే జీవాలకు కొనాల్సిన డబ్బు కాదు, దాని తర్వాత దానిపైన ఎంత కావాలి, ఏది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, షెడ్ ఎప్పుడు వేయాలి, ల్యాండ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, గడ్డి ఎప్పుడు వేయాలి, ఎంత ఖర్చు వస్తుంది, ప్రతి ఒక్కటి క్యాల్కులేషన్ చూపిస్తాను నేను అక్కడ. 100 జీవాలు పెడితే మీకు ఎంత ఖర్చు వస్తుంది, దాన్ని మెయింటైన్ చేయడానికి సంవత్సరం మొత్తం ఎంత ఖర్చు వస్తుంది, ఇలాంటి పాయింట్స్ అన్నీ నేను చూపిస్తాను అక్కడ. సో అది మీకే బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే చాలామంది జీవాలు కొనుక్కొచ్చేసి సరిపోతుంది అనేసి అనుకుంటారు. అది రాంగ్ క్యాల్కులేషన్, అది అలా చేయకూడదు ఎప్పుడు. అన్నా నమస్తేనా, నీళ్ళు ఇవ్వటానికి మాత్రం సూపర్ 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 సూపర్. నా పిల్లలు ఎత్తిపోయి అసలు అమ్ముకుందామా అనే స్థాయిలో ఉంటే నేను అలాంటి నీళ్ళు ఇవ్వటానికి 5 రోజులు తాగిటామా. అసలు డెవలప్మెంట్ అంటే ఇంప్రూవ్మెంట్ అంత అసలు ఊహించుకోలేదు, 5 రోజులకి ఇంత డిఫరెన్స్ అవుతాయని పిల్లలు. ఎక్స్టర్నల్ పారాసైట్స్ కోసం నేను 2-3 వీడియోస్ చేశానండి, సింపుల్గా ఎలా చేసుకోవచ్చు, కొంచెం కష్టమైనా కానీ ఎలా చేసుకోవచ్చు
అది చాలా బెస్ట్ పోయే ఇది. మీరు డివార్మర్ వాడితే పోతుంది, వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళు ఎవరో చెప్పారు అనే కాన్సెప్ట్ మీద పోతే డివార్మింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒక 5 రోజులు లివర్ టానిక్ వాడాల్సి వస్తుంది, ఖర్చు పెరిగినట్లే కదా మీకు. ఇది సింపుల్ కదా, సో సింపుల్గా చేసుకోండి. ఇది చాలా మంచిది, జీవాల మీద ఉన్న దుమ్ము ధూళి మనం పట్టించుకునేవన్నీ నీట్గా వెళ్ళిపోతాయి, దాంతోపాటు పెయిన్లు వెళ్ళిపోతాయి. మెయిన్గా ఇప్పుడు ఇలాంటి డివార్మర్స్ అవి ఇవి కాదు, ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ ఇంకా వ్యాక్సినేషన్ సీజన్ వస్తుంది, రంజాన్ అయిపోయింది, ఇంకా 60 డేస్ బక్రీద్. మీ దగ్గర ఉన్న పొట్టేలు పిల్లల్ని ఎంత హెల్దీగా మీరు పెంచుకోగలిగితే, ఎంత మంచి ఫుడ్ ఇవ్వగలిగితే, ఎంత తక్కువ మెడిసిన్స్ వాడితే అంత మంచిది. దట్టు మనకు సీజన్ కూడా బాగా సతాయిస్తుంది, ఇప్పుడు భయంకరంగా సతాయిస్తుంది. కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల గాలులు వస్తున్నాయి, సడన్ చేంజ్. దీంట్లో కూడా చాలా జీవాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, అనవసరంగా వీటికి ఇంకా మీరు డివార్మింగ్ ఇచ్చి వాటిని కష్టపెట్టకండి. లివర్కి విషం, అది పురుగులకు విషం, అట్లే జీవానికి కూడా విషమే. దాని నుంచి లివర్ దెబ్బతింటుంది, లివర్ని మళ్ళీ కాపాడడానికి లివర్ టానిక్ వేసుకోవాలి. ఒక్కరోజు ఊరికైనా మీరు స్నానం చేపిస్తే అయిపోయే పరిస్థితిని మీరు మళ్ళీ ఒక 5 రోజులు వాటిని పట్టుకొని లివర్ టానిక్ దాపించే పరిస్థితికి తీసుకొస్తున్నారు. అండ్ దానివల్ల మనకు చెడు కూడా జరుగుతుంది. ఇప్పుడు కాదు వాడాల్సింది డివార్మర్స్, ఎప్పుడో వాడాలి. వాళ్ళు ఎవరో చెప్పారు. ఇప్పుడు ఇంకోటి చాలా ఎక్కువగా నడుస్తున్నది ఏంటంటే జలుబు, తుమ్ములు, దగ్గులు అట్లుంటే కదా ఎవరో చెప్పారు ఇది వాడండి అని, 3 చుక్కల మందు, ఎర్రమూత మందు ఇలాంటివని చెప్పి స్థాపించేస్తున్నారు. క్లైమేట్ మారడం వల్ల వచ్చిన దానికి మీరు ఎర్రమూతలు అవి వాడితే ఎట్లా పోతాయండి? రాంగ్ గైడెన్స్, అనవసరంగా డబ్బులు వేస్ట్, మళ్ళీ డివార్మింగ్ చేసినందుకు లివర్ టానిక్ వేస్ట్, కష్టము అన్నీ. సో సంవత్సరానికి 2 సార్లు హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం ఉండదు. ఎన్నిసార్లు క్లైమేట్ మారినా, ఎన్నిసార్లు వర్షాలు పడి ఎంత చల్లదనం వచ్చినా ఎట్లా పోయినా కానీ ఇంత ఇబ్బంది అయితే ఉండదు. ఈసారి బాగా సతాయిచ్చింది నాకు తెలుసు, కేసులు వస్తూనే ఉన్నాయి, ఇప్పుడు చాలా ఇది ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి. గార్డెనింగ్ పౌడర్ మీది సూపర్ అన్న, బాగా పనిచేసింది. నేను ఈ పిల్లల మీదే వాడాను, మీ ప్యాకెట్ అయిపోయింది, కంటిన్యూ 10 రోజులు వాడాను. అసలు 5 రోజులకల్లా పిల్లలు మారిపోయాయి, తిండి బాగా మేసాయి, ప్లస్ బాగా లావ్ అయ్యాయి. కొన్నిటికైతే అసలు బొచ్చు కంప్లీట్గా పూర్తిగా బొచ్చు అంతా ఊడిపోయి మళ్ళీ కొత్త బొచ్చు ఫ్రెష్గా వస్తుంది, బాగా గ్రోత్ వచ్చాయి, పిల్లలు కూడా చాలా హైట్ పెరిగి. ఈ పర్టికులర్లీ వర్షాకాలం సారీ ఎండాకాలం మనకు మేజర్గా జీవాలు చాలా హెల్దీగా ఉంటాయి. కొన్ని వైరల్ డిసీజెస్ దానికి వ్యాక్సిన్స్ అనేది, ఏ సీజన్ అయినా కానీ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. మనం వ్యాక్సిన్ వేసుకోకపోతే ఏ సీజన్కి ఆ సీజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అట్లా ఇబ్బందులు పడతాయి, ప్లస్ జీవాలు చచ్చిపోవడము, నష్టపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ సీజన్లో మీకు ఉన్నది ఒకటి పీపీఆర్ మెయిన్ సతాయిస్తుంది. అండ్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల హెచ్ఎస్ సతాయిస్తుంది. ఎక్స్టర్నల్ పారాసైట్స్ ఉంటాయి. ఈ సీజన్లో మీరు ఎక్స్టర్నల్ పారాసైట్స్ క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ సీజన్లో మనం వాడే డివార్మర్లతోనే ఎక్స్టర్నల్ పారాసైట్స్ కూడా రాలిపోతాయి అన్నమాట. మరీ ఎక్కువగా ఉంటే అప్పుడైనా సరే ఎండ ఉన్న రోజున స్నానం చేయించాల్సిందే. సో అది ప్రొసీజరు, ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది చేస్తే సింపుల్, ఇది కష్టము, ఇది ఈజీ అని చేసుకుంటూ వెళ్తే దానికి మనకు మనమే నష్టపోతాము. సో డబ్బుకి డబ్బు పోతుంది, జీవాలకి జీవాలు నష్టపోతాయి, అన్నీ ఇదవుతాయి అన్నమాట. సో జాగ్రత్తగా మంచిగా ఫుడ్ పెట్టండి. ఇప్పుడు బయట ఎక్కువగా పచ్చిమేత దొరకదు, ఎండుమేతలు ఎక్కువ ఉంటాయి. మీరు ఏదన్నా గడ్డి వేసుకొని ఉంటే వాటిని దాన్ని మేపడము, ఎండుమేత కలెక్ట్ చేసుకుని ఉంటే దాన్ని తినిపించడము, దానా పెట్టడము. పొట్టేలు పిల్లలు ఇంకా ఖచ్చితంగా 60 రోజులు ఉంది బక్రీదు, మీరు ఖచ్చితంగా దానా పెట్టాలి. ఇంకా మంచి గ్రోత్ రావాలంటే మన ఫ్యాటనింగ్ పౌడర్ అయితే చాలామంది యూజ్ చేస్తున్నారు, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి చెప్తున్నారు, అది ఖచ్చితంగా వాడండి. వామ్స్ లేకుండా చూసుకోండి, వామ్స్ లేకుండా చూసుకుంటే 5 రోజుల్లో రిజల్ట్ వస్తుంది, 5 డేస్ అంతే. అనిమల్స్లో వామ్స్ లేకుండా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అన్నమాట జీవాలు ఎంతలు ఉన్నాయి, ఎట్లు ఏమున్నాయని చెప్పేసి. దాని మీద చాలామంది అడుగుతున్నారు మన ప్రోడక్ట్స్ ఎట్లా వాడాలి ఏంటి అనేది కూడా డీటెయిల్గా పెట్టండి అని చెప్పి. ఇంకా చేస్తానండి వీడియోస్ కంటిన్యూస్గా, చాలామంది రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, రంజాన్ ఉండింది, చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను కూడా బిజీగా ఉన్నా చేయలేదు వీడియోస్. సో ఇంకా నేను చేస్తాను ఈ ఫామ్ వాళ్ళు కూడా మన ప్రోడక్ట్స్, ఫ్యాటనింగ్ పౌడరు, లివర్ టానిక్స్ ఇవన్నీ వీళ్ళంతా వాడేది మనమే. ఇవి అంబూర్లో ఉన్నాయి ఫామ్స్, వేలూరులో ఉన్న ఫామ్స్ మన వాళ్ళే మనమే వాడుతున్నారు. కర్ణాటకలో కూడా చాలామంది తీసుకుంటున్నారు, మన ఆంధ్ర తెలంగాణలో తీసుకోవట్లేదని కాదు ఇక్కడ కూడా తీసుకుంటున్నారు.
ఇంక మీరు ఇంతకుముందు ఒక ఇది కూడా చూసి ఉంటారు. సో మీ లాభం ఎలా వస్తుంది అనేది ఆలోచించి చేసుకోండి ఫార్మింగ్ అనేది. ఎక్స్టర్నల్ పారాసైట్స్కి చెత్త చెదారం అంతా వాడి ఊరికనే కష్టపడకండి. వేస్ట్ అవన్నీ డివార్మర్స్ అన్నీ ఎప్పుడంటే అప్పుడు వాడకూడదు, దానివల్ల మనకు నష్టమే. ఈ సీజన్కి మనకు కావాల్సింది ఫెంటాస్ ప్లస్. నేను చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నా, ఫెంటాస్ ప్లస్ తీసుకొచ్చి ఈ సీజన్ ఫెంటాస్ ప్లస్ కాబట్టి ముదురు జీవాలకి ఏవైతే పెద్దవి సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటా వాటికి 10 కేజీల బాడీ వెయిట్కి 5 ml ప్రకారంగా వాడండి అని చెప్తున్నా. ఆ రకంగా వాడండి. మిగతా చిన్నపిల్లలకి మాత్రం 3 కేజీ బాడీ వెయిట్కి 1 ml ప్రకారం వాడండి.